పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నగర పంచాయతీ కార్యాలయంలో మూలధన విలువ ఇంటి పనులపై అవగాహన సదస్సు కమిషనర్ వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి చింతలపూడి నగర పంచాయతీలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఇంటి పనుల వసూలుపై వారి వారి అభిప్రాయాలు తెలుసుకుని పై అధికారులకు తెలియజేస్తామని కమిషనర్ వెంకటేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ ఈఓ మురళీకృష్ణ, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రమణ, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి గంధం చంటి, వైఎస్ఆర్సీపీ నాయకులు ఇమానియల్, తెలుగుదేశం పార్టీ నాయకులు పక్కాల వెంకటేశ్వరరావు, కోడా భూషణం, సిపిఐ పార్టీ నాయకులు బాబు, సిపిఎం నాయకులు ఆర్వి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు లాయర్ సుందరం, లోక్ సత్తా నాయకులు అప్పారావు తదితరులు పాల్గొన్నారు. కాకపోతే ఈ చింతలపూడి పంచాయతీ నుంచి మున్సిపాలిటీ ఇప్పుడే అవుతుంది కాబట్టి ఈ కరోనా ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని పక్కలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలపై తీవ్రమైన పన్నుల భారం మోపడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం 196, 197, 198 అనే జీవోను తీసుకొచ్చింది. దీంట్లో ఆస్తి ఇదివరకే మనకి గత శతాబ్ద కాలంగా ఇంటి అద్దె విలువ ఆధారంగా పన్ను పెంచేవారు, కానీ ఇప్పుడు ఇంటి ఆస్తి విలువ ప్రకారంగా పన్ను పంచుతున్నారు. అంటే కమిషనర్ సిహి వెంకటేశ్వర ఈ రాబోయే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చింతలపూడి ప్రజలకి, అలాగే మా ప్రీతమ నాయకుడు శ్రీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి, అలాగే మా ఎమ్మెల్యే ఉన్నమట్ల విజయ గారికి ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జరిగిన క్యాపిటల్ వాల్యూ ఒక న్యూ ట్యాక్సెస్ విధానంలో మనం ఒకవేళ అవగాహన సదస్సు పెట్టుకున్నాం. ఆల్ పార్టీస్ అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, ఎన్జిఓస్ ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఉద్దేశం రెండు విధానాలు. పూర్వం 4 డివిజన్లు ఉండి కమర్షియల్ ఇండస్ట్రీస్, స్లమ్ అలాగే రెసిడెన్షియల్ అని ఈరోజు రెండు విధానాలతోటి ప్రభుత్వం రూపకల్పన చేసిన న్యూ క్యాపిటల్ విధానంలో ఒకటి నివాసం ప్రాంతాలు, నివాస భవనములపై పన్ను, నివాసేతర భవనాలపై పన్ను అనే రెండు భాగాలు, ఒకటి రెసిడెన్షియల్, ఒకటి నాన్ రెసిడెన్షియల్, అలాగే ఖాళీ స్థలాల మీద పన్ను 0.15, 0.15, 0.30, 0.20 విధానంలో మూడు విధానాలుగా ముందుకెళ్తున్నాం. దీని కార్యక్రమం 1000 రూపాయలు మినిమం పన్ను ఉంటే 150 రూపాయలు రెసిడెన్షియల్, అలాగే 1000 రూపాయలు ఉంటే నాన్ రెసిడెన్షియల్ 300